ఏ వంట చేయాలన్నా మొదలు పొయ్యి ముట్టియాలి ఓ గిన్నె పెట్టి ఇంతంత ఆయిల్ పోయాలి కొందరు గట్టిగానే వస్తారు అనుకోరి అటెనక పోపు గింజలు ఉల్లిగడ్డలు అల్లమెల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిర్చి చేసినాక జరషే పైనంక కూరగాయలు వేసి ఇంతంత పసుపు ఉప్పు కారం వేసి మూత పెట్టి జరషే పుడికిస్తే అయిపోయాయి గరం గరం కూర రెడీ ఏది వండినా గిదే తరిక అంతే కదా అంతే కదా కానీ ఇట్లా కాకుండా ఇంకో తీర్ల సుత వండర్చినట్టుల్లో అది ఎట్లా అంటే పొయ్యి ముట్టియకుంటా పొయ్యి మీద గిన్నె పెట్టకుంటా నూనె పోయకుంటా కూర వండుడైతదా ఏ వంట చేసుడైనా అస్సలు కాదంటురులే కానీ ఎందుకు కాదు బాజాప్త అయితదంటుండు తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరులుండే గి అన్న పేరు శివకుమార్ మూడేండ్ల కింద ఓ హోటల్ పెట్టిండు దాని స్పెషాలిటీ ఏందంటే ఉడికియకుండా నూనె లేకుండా వండే వంటకాలే ఉంటాయి పచ్చి కూరగాయలు పండ్లు ఫలాలు అటుకులు చింతపండుతోని అద్దిరిపోయే వంటలు చేస్తుండు ఇగో ఇవన్నీ సుత అట్లా తయారు చేసినే రోజ్ మిల్క్ కాంచేలి పచ్చి పులుసు దాకా మిల్స్ కాంచేలి వడల దాకా అన్ని వంటకాలంతే పొయ్యి ముట్టియకుండా నూనె లేకుండా ఏం తక్కువ 2000 తీర్ల వంటలు చేస్తాడట అన్న మనోనికి చిన్నప్పటికెళ్ళి వంటలంటే మస్తు కాయసట ఎప్పుడు ఏదో ఒకటి కొత్త తీరు వంట చేస్తుండేనట అక్కర్రాని నూనెతోని పానం ఖరాబైతుంది అసలు నూనె లేకుండా వండితే ఎట్లుంటదని శాన్ ఒద్దులు చెంట తీసి వేల వంటలు చేస్తుందంటే సూడురిగా టేస్ట్ కాడ అనుమానమే వద్దు అద్దిరిపోతాయట ఏదో ఒక పూట కాదులో రోజుకు 3 పూటలు ఇసొంటి వంటకాలేనట గీ తీర్ల వంటలు చేస్తే మస్తు పైసలు మిలుగుతాయి మళ్ళా పానం నిమ్మలం ఉంటది ఇగా ఇకమతి ఏందో మన అక్కలకు తెలిస్తేనా అటు ఆయిల్ కంపెనీలు ఇటు గ్యాస్ సిలిండర్లు మూతబడుడే